హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ సంబంధించి సిహెచ్ఎస్ఎల్ హాల్ టికెట్స్ అనేవి సో ఈ రోజు నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి సో ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ అప్లై చేశారో సో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క హాల్ టికెట్లు సో మీ ఫోన్ కానీ మెయిల్ కానీ మెసేజ్ వచ్చి ఉంటుంది మ్యాక్సిమం అందరికీ సో ఎవరైనా రాని వాళ్ళకు కూడా నేను ఈ అప్డేట్ ఇస్తున్నాను సో ఎవరైనా చూసుకొని వాళ్ళు ఉన్నా సో మీరందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ ఇక దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూసినట్లయితే మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ అండి ముందుగా చూద్దాము జూనియర్ ఇంజనీర్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటి సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెండోది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఆఫ్ సిఎపీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సిఐఎస్ఎఫ్ సో ఇది వచ్చేసి మనకి సో ఎనిమిది ఐదు రెండు వేల ఒకటిన కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ స్టెనోగ్రఫీ సో ఇది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు ఇక సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై సో ఇది మనకి టైర్ వన్ ఎగ్జామ్ మనకి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి సో మనకి ఇది ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ పన్నెండు నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో మనకి ఎప్పుడైతే ఎగ్జామ్స్ మీకు మెసేజ్ వచ్చిందో వాళ్ళు వెంటనే చూసుకోండి మీ యొక్క ఎగ్జామ్ డేట్ చెక్ చేసుకోండి సో ఎగ్జామ్కి నాలుగు రోజుల ముందర టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మనము సో పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు నాలుగు వేల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి వరకు అదేవిధంగా ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఒకటి సో ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్ ఎవరు స్టేట్కి అప్లై చేశారో వాళ్ళకు మాత్రమే సో ఈ డేట్లనేది ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి సో మిగతా రాష్ట్రాలందరికీ కూడా సో పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి వరకు యథావిధిగా జరుగుతాయి సో కాబట్టి ఇంకా ఎవరైనా హాల్ టికెట్లు తీసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే సో మీరు ఈరోజు నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచే డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి ఇచ్చారు సో చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు అదేవిధంగా మీరు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ రెండు ఫోటోస్ ఎగ్జామ్ సెంటర్స్కి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఓకే ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో మీరు పాన్ కార్డు కానీ ఇంకా ఏ ఇతర ఒరిజినల్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసి చూసుకోవచ్చు థ్యాంక్ యూ అండి ఇంకా దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూద్దామండి ఒక్క నిమిషం అండి సో దీనికి సంబంధించిన వేకెన్సీ చూసినట్లయితే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడవచ్చు మనము సో ఎల్డిసి లేదా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సో మా పదహైదు వందల ముప్పై ఎనిమిది ఖాళీలు పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ మూడు వేల నూట ఎనభై యొక్క ఖాళీలో సో డేటా ఎంట్రీ ఆపరేటరు టోటల్గా మనకి ఏడు ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది ఓకే సో దీని యొక్క మీ స్టేటస్ను చెక్ చేసుకోవడానికి కింద లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దీనికి సంబంధించిన మనకి ఏ రీజన్ చూసుకోవచ్చు మనము మధ్యప్రదేశ్ రీజను అదేవిధంగా విధంగా సదరన్ రీజను ఈ విధంగా ఇచ్చాడు సో మీరు ఏ రీజన్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు మీరు చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి